విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. మనకందరికీ తెలుసు, దాదాపు 82 సంవత్సరాల నుంచి రైతన్నుల యొక్క సమస్యలు, భూ విషయం గురించి చాలా సమస్యలు పడుతున్నారు. గత 82 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ బాధల్ని ఎవరికి చెప్పుకోలేకపోయారు, లేదా ఉన్న దానితోనే చాలా కొట్లాట్లు కానీ ఇతర సమస్యలకు పాల్పడుతున్నారు. అలా అయినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ భూ సమస్యలని నివారించడానికి ఒక మంచి స్కీమ్ తో ముందుకొచ్చినారు. అదే మనకందరికి తెలిసిన భూ ప్రక్షాళన రికార్డ్స్. సో ఈ సర్వే గురించి మనం ఈ రోజు ఎక్కువగా తెలుసుకుందాం. మరి భూ రికార్డ్స్ తోని, ఈ ప్రక్షాళన ద్వారా మన ప్రజలకు, ఎస్పెషల్లీ రైతన్నులకు ఎలాంటి ఆనుకూల్యాలు ఇస్తుంది, లేదా వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయని మనం ఈ రోజు ఎక్కువగా తెలుసుకుందాం. మరి ఈ భూ రికార్డ్ ఎంత వరకు అవసరం అంటారు, దీని గురించి ఉన్న లాభాల్ని ఈ రోజు మనం చర్చించుకుందాం. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు గౌరవనీయులైన ఆర్డీఓ గారు తిరుకోవెల వినోద్ కుమార్ గారు. ముందుగా వినోద్ కుమార్ గారిని, ఆర్డీఓ, మన గౌరవనీయ ఆర్డీఓ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సో మనకందరికి తెలిసిన విషయం, భూ రికార్డుల ప్రక్షాళన అంటే నిజామాబాద్ ప్రేక్షకులకు గత కొన్ని రోజుల నుంచి తెలిసిన విషయం న్యూస్ పేపర్స్ లో కానీ ఇతర ఎలక్ట్రానిక్ మీడియాస్ ద్వారా. మరి అసలు భూ రికార్డ్ ప్రక్షాళన అంటే ఏంటి, మరి ఇది ఎంత వరకు కంపల్సరీ అని అంటారు? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1936 తర్వాత రికార్డులు సర్వే జరిగిన తర్వాత రికార్డులు 1954లో కాస్రాపాని ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత అంటే సుమారు మనకు చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వం పూనుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ కార్యక్రమం చేపట్టడం రైతులకు చాలా ఉపయోగకరం. అదేవిధంగా అధికారులకు కూడా పరిష్కరించడానికి, సమస్యలు పరిష్కరించడానికి చాలా ఈజీ అవుతుంది. సో దీంట్లో భూ రికార్డులు అన్నప్పుడు భూమికి సంబంధించిన రికార్డులు మన తహసీల్దార్ ఆఫీస్లో పహాని అని, కాస్రా పహాని అని, తర్వాత 1B అని, ఇలా రకరకాల రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో ప్రతి రైతుకు తెలిసిందంటే పాస్బుక్, పట్టాదారు పాస్ పుస్తకం అనేది, టైటిల్ అనేది వాళ్ళకు అందరికీ తెలుసు. సో ఆ బుక్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఏంటంటే ఎప్పుడన్నా బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకోవాలన్నా, లేదు వాళ్ళు భూమిని అమ్ముకోవాలన్నా, లేదా రెండు పట్టదారుల మధ్యన గొడవ వస్తే, సమస్యలు ఏర్పడితే వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తారు, విఆర్ఓను సంప్రదిస్తారు, అదేవిధంగా ఆర్ఐని, తహసీల్దార్ను. ఇక్కడ పరిష్కారం కాకుంటే జిల్లా స్థాయి అధికారుల దగ్గరికి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి సమస్యను చెప్పి పరిష్కరించుకుంటారు. అప్పుడు వాళ్ళకు రకరకాల రికార్డ్స్ ముందుకు వస్తాయి. సో ప్రతి భూమికి ఒక సర్వే నెంబర్ ఉంటుంది. అంటే ఒక మనిషికి ఏ విధంగా పేరు ఉంటుందో అదేవిధంగా ఆ భూమికి కూడా ఒక సర్వే నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సో ఫస్ట్ రైతు తన అడ్రస్ తెలుసుకోవాలి, దాని నెంబర్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, ఏ శివార్లో ఉంది, ఏ గ్రామంలో ఉంది అనేది వాళ్ళకు అవగాహన ఉండాలి. సో చాలామందికి ఆ గ్రామం తెలుసు, భూమి ఎక్కడ ఉందో తెలుసు, కానీ సర్వే నెంబర్లు అన్నీ చెప్పలేరు. కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేరు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. సో మొదట వాళ్ళు అవగాహన పొందాల్సిన అంశం ఏంటంటే అది. సో ప్రతి భూమికి, మీ యొక్క భూమికి సర్వే నెంబర్ ఏముంది, అది ఏ గ్రామ శివారులో ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత మీ పట్టదారు పాస్ పుస్తకంలో ఉన్న వివరాలు తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న రికార్డులతో సరిపోతున్నాయా, సేమ్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా అనేది ఒకసారి ట్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం వలన రైతులకు ఇంతవరకు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు తీరిపోయి రికార్డులు ప్రక్షాళన జరిగి ప్యూర్గా రికార్డు, ఒక మంచి రికార్డు తయారైన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు స్వేచ్ఛగా, వాళ్ళు హ్యాపీగా వెళ్ళి లోన్స్ తీసుకోవడం కానీ, భూములు అమ్ముకోవడం కానీ, కొనుగోలు చేయడం కానీ, వివాదాలు తగ్గిపోతాయి. వివాదాలు తగ్గిపోతే సమాజం శాంతిగా ఉంటుంది, శాంతిగా ఉంటే అభివృద్ధి చెందుతుంది. సో రైతులు హ్యాపీగా ఉంటేనే మన సమాజం హ్యాపీగా ఉంటుంది. సో దానికి మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మన జిల్లా కలెక్టర్ గారు మంచి సలహాలతోటి, అనుభవజ్ఞులు సారు, అనేక రకాల చిన్న చిన్న పాయింట్స్, ఎవరికైనా డౌట్ ఉంటే కూడా ప్రతిసారి మీటింగ్ పెట్టి లేదా ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు 56 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అంటే ప్రతి మండలానికి 2, ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలో, రెండవది ఉప తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ ఏర్పడడం జరిగింది. ఇవి కాకుండా ఎక్కడన్నా వర్క్ ఎక్కువగా ఉండే, అంటే గ్రామాలు ఎక్కువగా ఉన్న మండలంలో కూడా 3 టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేకుంటే సీనియర్ అసిస్టెంట్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరిగింది.
అలా మూడు టీమ్స్ వేసి మనం మన జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఆ టీం లీడర్తో పాటు ఒక విఆర్ఏ ఆ గ్రామ విఆర్ఏ మరి విధంగా ఇతర యాక్టివ్గా ఉన్న విఆర్ఓలు విఆర్ఏస్ అందరు కూడా ఒక టీం ఒక బృందంగా ఏర్పడి ప్రతి గ్రామాన్ని సుమారు 10 రోజులుగా మనం తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ 10 డేస్లో అక్కడే ఉండి గ్రామంలో నుండి అన్ని రికార్డులు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ రికార్డులన్నీ కూడా ప్రజల ముందు ఉంటాయి. ప్రజలకు ఒక 1B ప్రతిని మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ 1B ప్రతిని వాళ్ళు ఫస్ట్ మనం వెళ్ళే ముందే వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తాం, ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాం. లేదంటే వాళ్ళు ఒక గ్రామ పంచాయతీ దగ్గరనో లేకుంటే ఒక అందరూ తెలిసిన ప్లేస్లో కూర్చొని ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క 1B ప్రతి తీసుకొని వాళ్ళ పాస్బుక్లో ఉన్న వివరాలు 1B లో ఉన్న వివరాలు రెండు కూడా సరిపోల్చుకొని చూసుకొని ఏమి తేడాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పేరు తప్పుందా, ఆ తప్పు ఉంది అక్కడ రాయాలి, లేదు సర్వే నెంబర్ తప్పుంది, విస్తీర్ణం తప్పుంది, గ్రామం తప్పుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏదైతే ఇది పొరపాటు ఉంది, తప్పు ఉంది, సరిగా లేదని అనుకున్నారో లేదు కొన్ని జతపరచాలి. అంటే దీంట్లో మా రికార్డులో రాలేదు, మేము కొనుగోలు చేస్తాము, మేము ఇందులో పొజిషన్ ఉన్నాము. సో అలాంటి అన్నప్పుడు వాళ్ళు కూడా ఆ వివరాలు రాసి ఇవ్వచ్చు. లేదు మేము ఇది అమ్మేసాము, మా భూమి ఇది అవసరం లేదు, మాకు తీసేయండి అని చెప్పేసి వాళ్ళు రాసిస్తే దాన్ని కూడా మనం తీసుకొని అక్కడ ఉన్న సిబ్బంది వాటిని వాళ్ళ రికార్డులు పరిశీలించి ఒకవేళ వాళ్ళు చెప్పింది సరైనది అయితే చట్ట ప్రకారం చేయగలితేనే దాన్ని మనం పరిశీలించి అక్కడనే ఒకవేళ అక్కడే చేయగలితే చేస్తారు, చేయలేకుంటే టైం ఇస్తారు మనకు, ఎన్ని రోజులు చేయగలుగుతామో చెప్తారు. సో వాళ్ళకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సరిపోయి ఉంటే వాళ్ళకి అక్కడనే సరి చేసేటట్టు మళ్ళీ ఒక అంటే ఫ్రెష్గా 1B కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఈ గ్రామం మొత్తం 10 రోజులు అయిన తర్వాత ఆ గ్రామంలో కూడా వచ్చిన సమస్యలు రెండు రకాలుగా మనం తీసుకున్నాం. ఒకటేమో ఆ పిటిషన్లో చాలా క్లియర్గా ఉన్నవి పార్టీ ఏ అని, సమస్యాత్మకమైన పార్టీ బి అని రెండు కేటగిరీలో పెట్టడం జరిగింది. సో పార్టీ ఏలో చాలా క్లియర్ కేసెస్ అన్ని మనం డివైడ్ చేసి ఫిల్టర్ చేస్తున్నాం. పార్టీ బిలో ఏవైతే సమస్యాత్మకం ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దాంట్లో కొన్ని అసలు చట్టం పరిధిలో లేనివి ఉంటాయి, అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం కానీ లేదా సాదా పయనం ద్వారా కొనుగోలు చేసినవి ఇంతవరకు అప్లై చేయకుండా పెండింగ్ పెట్టినవి కానీ లేదా ఈ మధ్యన కొనుగోలు చేసినవి కానీ, తర్వాత డిస్ప్యూట్స్ ఉంటాయి సివిల్ కోర్టులో లేదా రెవెన్యూ కోర్టులో కేసులు వేసుకొని రెండు వర్గాలు గొడవపడుతుంటాయి, అలాంటి సందర్భంలో వాటిని మనం పరిష్కరించడానికి వీలు కాదు. సో అవన్నీ కూడా అక్కడ కోర్టులో విషయం తేలిన తర్వాత అక్కడ తీర్పులు వచ్చిన తర్వాత దాని తర్వాత చర్యలు తీసుకుంటాము. రెవెన్యూ కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తే అది మనం ఇక్కడ వాటి ఆధారంగా జడ్జిమెంట్స్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రభుత్వం కొనుగోలు చేసినాము, అది ఖచ్చితంగా చట్టవిరుద్ధం కాబట్టి దాన్ని ఎలాంటి చర్యలు మేము ప్రస్తుతానికి తీసుకోలేము. సో ఇలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. ఇక పేరు తప్పు ఉంది, సర్వే నెంబర్ తప్పు ఉంది, విస్తీర్ణం అనేవి కూడా ఒక పద్ధతి ప్రకారం చట్టపరంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో అలాంటి యాక్ట్ ప్రకారం మనం నోటీసులు ఇవ్వడం లేకుండా ఇరు వర్గాలు పిలిపించడము, రికార్డు వెరిఫై చేయడం అవన్నీ సరిపోతే ఖచ్చితంగా వాళ్ళకు చట్టపరంగా చేయగలిగినప్పుడు 100% అక్కడే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేదంటే టైం తీసుకొని తొందరలోనే సాధ్యమైన తొందరగా వాటిని పరిష్కరించడానికి అక్కడే ప్రయత్నం చేస్తున్నాం. సో అన్ని టీమ్స్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సో దీంట్లో ఏ చిన్న సలహా వచ్చినా డౌట్ వచ్చినా ఈవెన్ ఈరోజు మా విలేజ్కి ఎప్పుడు వస్తారు లేదా ఈ విలేజ్ ఈ టీం ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవాలంటే కూడా మనం జిల్లా స్థాయిలో ఒక సలహా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఫిర్యాదు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు అంటే జిల్లా కలెక్టరేట్లో ఏవో అని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని శ్రీధర్ గారు ఉన్నారు, తనకు మీరు కాల్ చేస్తే అక్కడ బృందం ఉంటుంది, వాళ్ళందరూ కూడా మీ యొక్క సమస్య నోట్ చేసుకుని మీ యొక్క వెంటనే మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి సార్ అవైలబుల్ గా ఉంటారా, లేకపోతే అర్బన్ సిటీస్ లో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంటారా? ఇప్పుడు గ్రామస్తులు అక్కడ నుంచి రావడానికి ఫోన్ లో సంప్రదించి ఇలా మీరు మా గ్రామానికి ఎప్పుడు వస్తున్నారు అనే చిన్న విషయం అడిగినా కూడా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది. అక్కడ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ షెడ్యూల్ చూసి మీరు ఏ మండలం ఏ గ్రామం అడిగితే ఆ మండలం గ్రామం చూసి మీ గ్రామానికి మేము పలానా తేదీ నాడు వస్తున్నామని మీకు సమాచారం ఇస్తారు. లేదు ఈ సమస్య మేము ఇచ్చాము కానీ సరిగా పరిష్కరించాలన్నప్పుడు వాటిని నోట్ చేసుకొని మళ్ళీ కన్సర్న్ ఆర్డీఓ కానీ లేకుంటే తహసీల్దార్ కానీ మాట్లాడి ఇది ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు చేయగలుగుతాం, లేదా మీరేం సమాధానం ఇచ్చారనేది ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఒకవేళ చేయగలిగి ఉండి మేము ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఉన్న స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు మనకు వెళ్ళవెళ్ళ ఎప్పుడైనా కూడా ఏ టైంలో ఫోన్ చేసి అడిగినా కూడా ఖచ్చితంగా మాకు సమాధానాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరు అడిగినా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా చట్ట ప్రకారం చేయడానికి
మన కలెక్టర్ గారు మనకు సహాయం చేస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. సో దీన్ని మనం రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. సార్, అలాగే దాదాపు మన నిజామాబాద్ జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. మరి ఈ 31 మండలాల్లో కూడా సర్వేలు పూర్తయ్యాయా? మరి ఇప్పుడు మీ ఒక అంచనా ప్రకారం ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ సర్వే అయింది? మనం 15 సెప్టెంబర్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మొత్తం అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అర్బన్ లో కూడా, నిజామాబాద్ అర్బన్ లో కూడా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీనికి ఇంతవరకు మనకు 111 గ్రామాలు పూర్తయినాయి మన జిల్లాలో కూడా. సో దాంట్లో మొత్తం మనకు 237,299 సర్వే నెంబర్లు వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా 288,930 ఎకరాల 12 గుంటల విస్తీర్ణం మనం ఇప్పటివరకు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో క్లియర్గా ఉన్నాయి, అంటే ఎలాంటి వివాదాలు లేకుండా చాలా స్పష్టంగా ఉన్న సర్వే నెంబర్స్ 144,490 సర్వే నెంబర్లు క్లియర్గా ఉన్నాయి. సో దీంట్లో ఈ విస్తీర్ణం, అంటే ఈ 144,490 సర్వే నెంబర్లకు క్లియర్గా ఉన్న విస్తీర్ణం, స్పష్టంగా ఉన్న విస్తీర్ణము 168,588 ఎకరాల 7 గుంటలు. సో దీంట్లో కొంత అంటే క్లారిటీ లేదు, ఆ క్లారిటీ లేనివి, స్పష్టంగా లేనివి, అస్పష్టంగా ఉన్నవి ఏంటంటే 92,809 సర్వే నెంబర్లు. దాంట్లో ఎక్స్టెంట్ అంటే స్పష్టంగా లేని ఎక్స్టెంట్ 120,431 ఎకరాల 10.1 గుంట ఉంది. మొత్తానికి మనము 61% తోటి రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నాము. దీంట్లో సర్వే నెంబర్లు పరిశీలించిన దాంట్లో విస్తీర్ణం పరిశీలించిన దాంట్లో 4వ స్థానంలో ఉన్నాము. సో మనం ఇంకా అంటే ఇక్కడ ముందు వెనుకని కాదు, కానీ మనం ఇక్కడ క్వాలిటీ వర్క్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాం. ఇది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ఎవరైనా వచ్చి చూసుకున్నా కూడా తెలుస్తుంది. దీన్ని మనం రికార్డ్స్ మీకు ఇక్కడ ఎవరన్నా అడిగితే కూడా ఇన్ఫర్మేషన్ మేము వెంటనే ఇస్తున్నాం, ఏం సమాచారం కావాలన్నా కూడా. సో తెలుసుకోవచ్చు, ఎక్కడన్నా మీరు ఏ మండలంలో అయినా ఎక్కడ ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. సార్, దాదాపు ఎంత మంది ఒక బృందంతో మీరు ఈ సర్వే గడుస్తుంది? అంటే బృందంలో ఎలా ఉంటుందంటే ఒక బృందం తహసీల్దార్ ఉన్నారు, తహసీల్దార్ ఒకరు ఉంటారు, అతని వెంట ఒక ఆర్ఐ ఉండవచ్చు, ఒక ఒక ఇద్దరు విఆర్ఓ, 3 విఆర్ఓలు ఉంటారు, 3 విఆర్ఐస్ ఉంటారు. సో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ టీంలో, దానికి లిమిట్ అంటూ ఏం లేదు, ఇంతమంది లిమిట్ అంటూ ఏం లేదు, ఎంత ఎక్కువ మంది వస్తే అంతమంది తీసుకుంటున్నారు. అక్కడ సుమారు మనం 10 మంది దాకా టీంలో ఉంటున్నారు మినిమంగా, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. సో దానికి ఒక పరిమితి అంటూ లేదు. సో టీం మెంబర్స్, అక్కడ ఉన్న వనరులు అంటే హ్యూమన్ రిసోర్స్ ఏదైతే అందుబాటులో ఉన్నాయో, ఎంతమంది స్టాఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ యాక్టివ్గా ఉంటే డిప్యూటీ ఎంఆర్ఓ టీంలో సీనియర్ స్టెంట్ కూడా తీసుకుంటున్నాము, ఇంకా ఆర్ఐలు ఉంటే ఆర్ఐలు తీసుకుంటున్నాము, జూనియర్స్ ఉంటే జూనియర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అక్కడ వర్క్ చేయడానికి ముందుకొచ్చి డెడికేట్ చేసేవాళ్ళు, దీనికి టైం కేటాయించేవాళ్ళు, ఏదైతే యాక్టివ్గా ఉన్న విఆర్ఓ కావచ్చు, విఆర్ఐ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఎవరినైనా మనం అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న తహసీల్దార్ యొక్క విశిక్షణ జ్ఞానానికి, అతని యొక్క అధికారానికి మనం బదిలీ చేయడం జరిగింది. సార్, మరి అలా అన్నప్పుడు మన దాదాపు 31 జిల్లాలో 200 నుంచి 300 మంది వరకు ఈ భూ రికార్డ్ ప్రక్షాళన కోసం అంటే ఫీల్డ్ లో ఉన్నారన్నమాట. ఎక్కువ ఉంటాం, మీరు అంటే 300 కాదు, ఇంకా 56 టీమ్స్ అంటే అరౌండ్ మనం 10 వేసుకున్నా కూడా మనం అంటే అన్ని ప్లేస్ లో 10 మెంబర్స్ ఉండకపోవచ్చు, కానీ యావరేజ్ 6 వేసుకున్నా మీరు అన్నట్టు 300-400 దాకా ఉండొచ్చు, 350-400 మధ్య ఉంటారు. సార్, మరి కొత్త డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయినప్పటి నుంచి, కొత్త జిల్లాలు ఫామ్ అయినప్పటి నుంచి భూ సమస్యలు ఏమైనా ఎక్కువ అయ్యాయా? బికాస్ కొందరు రైతులు అంటే మా భూమి ఆ జిల్లాకి వెళ్ళిపోయింది, ఇట్లా ఈ జిల్లాకు వచ్చేసింది, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ లేదా సమస్యలతో మీ దగ్గరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా? మనకు అంటే జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడుతుందో ఇలాంటి భూ సమస్యలు ఏమి లేవు, ఎందుకంటే స్పష్టంగా జిల్లాలు మార్పిడి చేసేటప్పుడే ప్రభుత్వం కలెక్టర్లకు పూర్తి అధికారులు ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు తీసుకొని, ముఖ్యమైన నాయకులు, మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఇలా అందరి పెద్దవాళ్ళందరి యొక్క సలహాలు తీసుకొని వాళ్ళకి చెప్పి ఈ విధంగా చేస్తున్నామని వాళ్ళ దృష్టిలో పెట్టిన తర్వాతనే ఎలాంటి వివాదాలు లేకుండానే చేయడం జరిగింది. ఎక్కడా భూ వివాదాలు జిల్లాలు మారిన తర్వాత కానీ, ఇతర మండలాలు వచ్చిన తర్వాత కానీ ఇలాంటి వివాదాలు లేవు. సో దానికి మనకు ఈ ఇష్యూతో దానికి సంబంధం లేదు, ఎందుకంటే భూమి మీద ఒక గ్రామం ఉంటుంది, ఒక గ్రామం కామారెడ్డి ఉండొచ్చు లేదా నిజామాబాద్ ఉండొచ్చు, ఆ గ్రామం అక్కడ వెళ్తే అక్కడ పరిష్కరిస్తారు, ఇక్కడ వెళ్తే ఇక్కడ పరిష్కరిస్తారు. సో నాకు తెలిసినంత ఎలాంటి ఇబ్బంది అయితే నా దృష్టికి రాలేదు.
సార్ అలాగే భూ రికార్డ్ సర్వేలు ఏమైనా గవర్నమెంట్ భూములు ప్రభుత్వ భూములు ఏమైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇతర రైతులు కానీ కబ్జా చేసినట్టు మీకు ఏమైనా తెలుసు? ఎస్, అంటే మనం విచారిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తులు ఏమి లేదంటే కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు. అంటే రైతు దగ్గర నుంచి మనం ఒరిజినల్ అసలు ఎవరైతే అసలు పట్టాదారు ప్రభుత్వం ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో అతని నుంచి వేరే వాళ్ళు కొనుగోలు చేసి ఉంటారు. సో అలాంటి వివరాలు మన దగ్గర ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు చాలా వివరాలు ఇంకా ముందుకు వస్తున్నాయి. మనకు తెలియని కూడా చాలా ముందుకు వచ్చేసి ఇప్పటివరకు మనం ఒక 3,505 మందిని వేరే వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టు మన రైతులు మనం గుర్తించడం జరిగింది. సో ఖచ్చితంగా మనకు పూర్తి సమాచారం ప్రభుత్వ భూమి లేక ఎవరు ఒరిజినల్ అసైని, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు ఇల్లీగల్గా ఉన్నారు, ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి దానిలో కబ్జాలు ఉన్నారని కూడా మనం తెలుస్తుంది. ఆ వ్యక్తులు యొక్క హోదా కూడా, సామాజిక హోదా కూడా ప్రభుత్వం అడుగుతుంది. వారి యొక్క సామాజిక హోదా ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళు పేదవాళ్ళ ధనవంతులా లేకుంటే బీసీలా ఎస్సీలా ఎస్టీలా అనేది ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ప్రాబ్లం అయితే లేదు. సార్ ఇలాంటి వాళ్ళకి ఎలా ఏమైనా కబ్జా చేసినట్టు తెలిసిన వాళ్ళకి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటివరకైతే ఆ చర్యలకి మనం ఇంకా వర్క్ నడుస్తుంది. దీన్ని మనము ప్రభుత్వం దృష్టికి ఈ నివేదికను మనం వినడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం యొక్క తదుపరి ఆదేశాల మేరకు మనం చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆదేశాల కోసం మేము వెయిట్ చేస్తాం. అక్కడి నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత మేము తదుపరి కార్యక్రమం ప్రకటిస్తాం. సార్, రెవెన్యూ రికార్డ్ ప్రక్షాళన గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కొంచెం అందరూ ఆ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమం అరుదైన కార్యక్రమం. మీ గ్రామానికి అంత రెవెన్యూ సిబ్బంది పూర్తి రెవెన్యూ రికార్డుతో ఇక్కడికి వస్తున్నారు. సో కాబట్టి మీరందరూ ఎక్కడున్నా కూడా, మీ భూములు ఎక్కడున్నా, మీరు గ్రామం మీరు నివసించే గ్రామం ఎక్కడైనా కూడా మీరు అక్కడికి వచ్చేసి ఆ టైం షెడ్యూల్ తెలుసుకొని మీ యొక్క సమస్యలు లేదా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ మీరు సర్వేకి సహకరిస్తే మీ భూములు క్లియర్గా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి, మీకు తెలిసిపోతుంది మీ భూమి క్లియర్గా ఉంది అని. క్లియర్గా లేకుంటే వాటిని పరిష్కరించుకునే ఒక అరుదైన అవకాశం ఇక్కడ వచ్చింది. ఎందుకంటే మీరందా చూస్తుంటారు, చాలాసార్లు చాలామంది చెప్తుంటారు మేము తిరిగి తిరిగి ఇబ్బంది పడ్డాము, ఇంకెంతవరకు మాకు పరిష్కారం కాలేదని. ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు అన్ని రికార్డులు మీ ముందు మీరు అక్కడనే చూసుకోవచ్చు. అక్కడ చాలామంది వస్తారు కాబట్టి అక్కడ పరిష్కరించడానికి కానీ మీ యొక్క బాధ చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఈ మంచి కార్యక్రమాన్ని ఎక్కడున్నా కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ అర్థమైన కార్యక్రమం. సో దీని ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీరు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకొని మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే. సార్, అలాగే మరి ప్రక్షాళన తర్వాత కూడా చాలా మంది తాతలు ముత్తాతలు తరపు నుంచి ఆ తరాల నుంచి వచ్చినటువంటి భూములు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా దానికి తగినటువంటి కాగితాలు ఉండవు. మరి ఈ భూ రికార్డ్ ప్రక్షాళన తర్వాత వాళ్ళకి ఎలాంటి గ్యారంటీని మీరు ఇవ్వబోతున్నారు, ఎలాంటి సర్టిఫికెట్లను మీరు ఇవ్వబోతున్నారు? ఇక్కడ మనం చట్టపరంగా ఎలాంటి ఆధారాలు ఉన్నా కూడా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సదాభైనం ద్వారా కొనుగోలు చేసినట్టు ఉంటే అక్కడ గ్రామంలో స్పష్టంగా విచారించడం జరుగుతుంది. విచారించి ఆ అక్కడున్న పరిస్థితులు అక్కడున్న రికార్డును బట్టి తహసీల్దార్ యొక్క నిర్ణయం ఉంటుంది. కానీ ఏదైనా చట్ట పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రికార్డ్స్ ఏదైనా ఒక ఆధారం ఉండాలి, ఉన్న తర్వాత ఉంటుంది. ఒకవేళ సదాభైనం వివరాలు ఇంకా ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం తదుపరి చర్యలకు లేదా తదుపరి ఆదేశాల కోసం మేము వేచిన్నాం. సార్, మరి ప్రతి విషయం ఆధార్తో అనుసంధానం చేస్తున్నా, మరి ఈ భూ రికార్డ్ ప్రక్షాళనలో కబ్జా తగినటువంటి లేదా తేలినటువంటి కరెక్ట్ ల్యాండ్ సర్వే నంబర్స్ కానీ ఇవన్నీ ఆధార్తో అనుసంధానం అవుతుంటాయి? మనకు ఆధార్ అనేది ఖచ్చితంగా కావాలని ఏం లేదు, కాకుంటే మనం అనుసంధానం చేస్తున్నాం. ఎందుకంటే వివరాలు తెలవడానికి, వాళ్ళకు డూప్లికేషన్ కానీ లేకుంటే ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మనం ఆధార్ నంబర్ కూడా తీసుకుంటున్నాం. దాన్ని కూడా మనం అందులో ఆన్లైన్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఖచ్చితంగా కంపల్సరీ, ప్రతి ఒక్కరు కూడా మామూలుగా అనుకుంటారు ఊర్లలో ఉన్నవాళ్ళు లేదా ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సర్వే చేసుకోవాలి, అంటే రికార్డులు సర్వేలో ఆ పరిధి కిందకు వస్తారా, లేకపోతే మామూలు వ్యక్తులు కూడా ఈ రికార్డ్ పరిధిలో వస్తుంటారు? ఎవరికైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనిలో వచ్చి తమ యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు. ఎవరికి ఈ పేదవాళ్ళు ధనవంతులు మధ్యతరగతి రైతులు లేరు, ఏ రైతైనా కూడా రైతుకు వ్యవసాయ భూమి ఉందంటే ఖచ్చితంగా అందరూ వచ్చి తమ యొక్క సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు, లేదంటే లేదని చెప్పడం, లేదంటే లేదంటే ఆశిస్తే సరిపోతుంది. సరే, భూ రికార్డు ప్రక్షాళన గ్రామాలకు మాత్రమే పరిమితం అవుతుంటాయా, లేకపోతే సిటీస్ కి కూడా ఈ రికార్డ్ సర్వేల కింద వస్తుందా? సిటీలో అంటే నేను చెప్పాను అర్బన్ ఆర్మూర్ కానీ బోధన్ కానీ నిజామాబాద్ కానీ మున్సిపల్ ఏరియాలో ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో వ్యవసాయ భూములకు ఇది వర్తిస్తుంది, వ్యవసాయ భూములకు ఇది వర్తించదు.
సో సార్ మరి ఈ టీమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు మీరు చెప్పారు చాలా 300 to 400 లేదా అంతకుపైన పైగా మన మంది మీ కింద వర్క్ చేస్తున్నారు, మరి వీళ్ళు ఎలాంటి కరప్షన్స్ కి ఎలాంటి డబ్బులు కానీ లంచాలు కానీ తీసుకోవడం జరిగిందా, దానికి సంబంధించి మీ దగ్గరికి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? ఇది పూర్తిగా 100% అవినీతి రహితంగా ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఎవరు ఒక రూపాయి తీసుకోకుండా చాలా పకడ్బందీగా జరుగుతుంది. దీంట్లో ఎవరు కూడా దీనికి అసలు ఆలోచన కూడా తావలేదు, మీరు అంతరంగా ఊహించలేదు అలాంటి ఆలోచనకే తావలేదు. చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది కార్యక్రమం, ఎక్కడ ఏ స్కోప్ లేదు. ఎవరైనా ఏదైనా ఎక్కడ మీ దృష్టికి వస్తే కూడా ఖచ్చితంగా మాకు దృష్టి తీసుకురావచ్చు, తీసుకొస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదంతా పారదర్శకంగా చాలా స్పష్టంగా ఇలా అవినీతి రహితంగా అందరి సమక్షంలో చేస్తున్నారు. సో నాకు తెలిసి 100 to 150 ఇక్కడ కూడా జరగట్లేదు. ఏదైనా పొరపాటు వస్తే కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, మేము అధికారుల మీద వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో మీరు ఇంతకు ముందు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఓ గారిని కలవచ్చు, లేదా మీకు సంబంధించిన ఫోన్ నంబర్ కి కాల్ చేయాల్సిందిగా మీరు ప్రేక్షకులతో విజ్ఞప్తి చేశారు, మరి ఏ ఫోన్ నంబర్ కి కలిస్తే ఏఓ గారితో మా ప్రేక్షకులు లేదా ప్రజలు కాంటాక్ట్ అవ్వగలుగుతారు? ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఒక ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో నా నంబర్ ఏఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఒక బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఏఓ గారి నంబరు 9491093692. తన ఆధ్వర్యంలో ఉంది. ఇంకా మిగతా ఆర్డీఓస్ కూడా చెప్పొచ్చు, సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పొచ్చు, ఒక డివిజన్ ఉన్న అధికారులు కూడా చెప్పొచ్చు, తహసీల్దార్లు కూడా చెప్పొచ్చు. సో జిల్లా స్థాయిలో ఈ ఒక చిన్న మనకు ఫిర్యాదు కేంద్రం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా చెప్పవచ్చు, లేదా దృష్టికి తీసుకురావచ్చు, మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు అంటే అందరూ ఇక్కడ చేసేవారు, ఫస్ట్ మీ మండల స్థాయిలో ఆ బృందం యొక్క లీడర్ని అడగండి, ఆ బృంద నాయకుడిని అడగండి, ఆ టీం లీడర్ చెప్పకుంటే అప్పుడు అక్కడ తహసీల్దార్ని అడగండి, అతను చెప్పినప్పుడు ఆడియో అడగండి. సరే మీకు అంటే యాక్సెసిబిలిటీ ఉంది, ఎక్కడైనా మీరు చేయడాచ్చు, ఇట్లా లిమిట్ ఏం లేదు. కాబట్టి ఫస్ట్ అక్కడ తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఒకవేళ ఖచ్చితంగా మీకు అక్కడ సమాధానం దొరకదని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ నంబర్కు మీరు కాల్ చేయవచ్చు, మీ యొక్క డౌట్స్ తీర్చుకోవచ్చు. సార్ అలాగే ఈ భూ రికార్డ్ ప్రక్షాళనలో చాలా మంది వైట్ కార్డ్ అర్హులు కాకుండా కూడా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డ్ కింద వస్తుందని మీకు తెలుస్తుందా, మరి అలాంటి వాళ్ళపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ ఖచ్చితంగా ఎవరికైతే ఎక్కువ భూమి ఉండి అంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా కాకుండా ఎక్కువ భూమి ఉండి ఖచ్చితంగా వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉంటే ఒకవేళ ఈ విచారణ తేలినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ కార్డు తొలగించడం జరుగుతుంది. అర్హత ఉంటేనే, అర్హత ఉన్న వాళ్ళకే బియ్యం కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆహార భద్రత కార్డు ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే ఖచ్చితంగా తీసివ్వడం జరుగుతుంది. సో మరి ఈ భూ రికార్డ్ ప్రక్షాళన ఇప్పటి వరకు లాస్ట్ డేట్, ఈ సర్వే అనేది ఎప్పుడు ముగిస్తుంది? ఇప్పుడు December 31st వరకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది మనకు. సో ఆల్మోస్ట్ 1 month దాటిపోయింది, 1 month 7 days దాటిపోయింది, ఇంకా టైం ఉంది, 2 months ఇంకా ప్లేస్ ఉంది. సో మన December 31st మొత్తం పూర్తి చేసేస్తాం. ఇది 100% మనం చేయడానికి ఎక్కడన్నా పరిష్కరించలేని ఉంటే అవి తర్వాత సీక్వెంట్గా ఖచ్చితంగా 15 డేస్లో మనం పూర్తి చేస్తాం. మాక్సిమం మనకు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ 31st December 2017. సో మీరు కూడా ఇలాంటి దీనికి సంబంధించి అంటే పూరక ప్రక్షాళనకి సంబంధించి మీరు ఎలాంటి ఏ మండలాలకి సందర్శించడం జరిగింది, అలాగే అలా మీరు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఏమైనా స్పెషల్ గా మీ ఛాలెంజింగ్ గా ఏమైనా ఫిర్యాదులు మీ దగ్గరకు వచ్చాయా? సో ప్రతిరోజు మా జిల్లా కలెక్టర్ గారు, నేను, తర్వాత మిగతా ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరం ఖచ్చితంగా మనం డైలీ 2-3 మండలాలు విజిట్ చేస్తున్నాం. 2-3 మండలాల్లో కూడా సుమారు 4-5 గ్రామాలు మేము విజిట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామంలో మనం విజిట్ చేసిన ప్రతిరోజు వెళ్తున్నాం. అంటే దీనికి లిమిట్ ఏమి లేకుండా ప్రతిరోజు అన్ని మ్యాక్సిమం మనకు వీలైన గ్రామాలన్నీ సందర్శించడం జరుగుతుంది. అక్కడ రైతులతో సంభాషించడం, వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం, వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడం, వాళ్ళ సమస్యలు తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద మేజర్ ఛాలెంజింగ్ సమస్యలు అంటే ఏం లేవు. మన ఛాలెంజింగ్ సమస్యలు అంటే మనకి ముట్టట్లేదు. ఓన్లీ క్లియర్గా ఉన్న కేసెస్ చేస్తున్నాం, స్పష్టంగా ఉన్న కేసు మాత్రమే పరిష్కరిస్తున్నాం. ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఖచ్చితంగా వాటిని మనం పక్కన పెట్టేస్తాం. ఆ డిస్ప్యూట్ క్లియర్ అయితేనే తదుపరి లాస్ట్లో చేయడం జరుగుతుంది. సో మనకు దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. అంటే ఒక వ్యక్తి పేరు ఉంది, ఇంటి పేరు ఒకటి ఉంటుంది, తర్వాత దాంట్లో మనకు నిక్ నేమ్తో రాసి ఉంటారు. సో అలాంటి ఒక నేను ఒక మండలంకి వెళ్ళినప్పుడు ఎర్రన్న అని రాశాను. యాక్చువల్గా కర్రన్న ఉంటే అతని యాక్చువల్గా ఎర్రన్న అతని పేరు, కానీ అతను బ్లాక్గా ఉండడం వల్ల అతని కర్రన్న పిలుస్తారు. సో నన్ను ఈ విధంగా కర్రన్న పిలిచారంటే అన్ని రికార్డ్స్లో మిగతా అతని అన్ని డాక్యుమెంట్స్లో మాత్రం అతను
ఎర్రనేనే, కానీ అతని నిక్ నేమ్ అతని కరణ పిలవడం వలన అలా చేశారు. అంటే వెంటనే అక్కడ చిన్న 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 ఇష్యూస్ ఉంటే అక్కడ గ్రామస్తులు అడిగి అక్కడ పట్టదాన్ని అడిగేసి చిన్న సరి చేయడం లాంటివి కొన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న కేసెస్ అక్కడే వెంటనే సాల్వ్ చేయడం, అదేవిధంగా ఫౌతి ఉంటాయి. అంటే ఒక పట్టదారు చనిపోయి ఉంటాడు, చనిపోయినా కూడా ఆ పేరు అలాగే కొనసాగుతుంది. వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వారసత్వం మార్చుకోవడానికి అక్కడే మనం ఎంక్వైరీ చేసి ఆ గ్రామం విడిచేలో కూడా వాళ్ళకు సర్చ్ చేసేస్తున్నాం రికార్డులో. సో అలాంటివి మనం చాలా టేకప్ చేశాము. సో ఇది మంచి, అంటే చాలా మంది తెలియదు అంటే చనిపోయారు కానీ ఇంకా పేరు మార్చుకోలేదు, ఎందుకంటే నా భూమి నా చేతిలో ఉంది ఇంకా అది ఎట్టిపోతుందనే ఒక ధైర్యంతో లేకుంటే కొంత అవగాహన లేనితో కావచ్చు, లేదా ఎందుకు లే మనకి ఎందుకు పోవాల్సిన అవసరం ఏముందనే ఉద్దేశం కావచ్చు. సో అలాంటివి ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇది రావడం వల్ల, ఈ కార్యక్రమం రావడం వల్ల మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మా సమస్యల యొక్క ప్రాబ్లం ఈ విధంగా ఉంది, రికార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి, మేము ఇది సరి చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. సో ఈ దీంతో మీరు అన్నట్టు పెద్ద పెద్ద సమస్యలు లేకుండా చిన్న చిన్న సమస్యలు మాత్రం వెంటనే పరిష్కరిస్తున్నాం. అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది, అంటే ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది రావడం వల్ల మాకు చాలా వరకు న్యాయం జరుగుతుంది. ఇంకా రాని అంటే సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ రికార్డ్స్ చూడాలి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ భూములు పట్టా భూమి, చాలా మందికి ప్రభుత్వ భూమి అని ఐడియా ఉండదు. కొంతమందికి ఐడియా ఉన్నా కూడా తెలిసినా కూడా ఏంటంటే ఆ ప్రభుత్వ భూమి పట్టా ఇచ్చింది కాబట్టి అది కొనుక్కుంటే పట్టా భూమి కొన్నట్టే ఫీల్ అవుతున్నారు. అంటే ప్రభుత్వ భూమి కొన్నందుకు మనకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకోవట్లేదు. ఒక రైతుకి ఇచ్చారు కాబట్టి రైతు నుంచి నేను కొనుక్కుంటాం కాబట్టి నాకేమి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళ యొక్క అపోహ ఉంది. అలాంటి ఇక్కడ వాళ్ళు తెలిసిపోతున్నారు, అలా ఇలా ఇలా ఉండొద్దు, అంటే ప్రభుత్వ భూములు కొనవద్దు, పట్టా భూములే కొనాలని చెప్పేసి వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది. సార్ మరి అలా అన్నప్పుడు ఆ రైతులు ఏం కావాలి? బికాస్ గవర్నమెంట్ భూములు, భూమి ప్రభుత్వ భూముల్లో కొంతమంది రైతులు తన యొక్క పంటలు వేయడం కానీ జరుగుతుంది. మరి వాళ్ళని మీరు అలాంటి ఒక సర్టిఫికేషన్స్ లేదు అదే వాళ్ళని ఆ భూమిలో నుంచి తొలగించడం జరుగుతుందా? మరి వాళ్ళని అదే భూమిలో పంట వేయడానికి మీరు ఇతర అనుమతులు కానీ ఏమైనా ఇస్తూ ఉంటారా? చట్టం ప్రకారం ప్రభుత్వ భూములు కొనుగోలు నేరం, ఎలాంటి అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి రైతులు ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారంటే కొనుక్కొని అక్కడ వాళ్ళ పంటలు వేసుకొని నడిపిస్తున్నారు. సో వాళ్ళకు రికార్డు పరంగా మనం ఎలాంటి న్యాయం చేయలేము. సో ప్రభుత్వం దృష్టికి అయితే ఈ రికార్డ్స్ అంతా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మనం ఇన్ని కేసెస్ ఉన్నాయని చెప్పేసి లిస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఏమి ఇస్తుంది దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. భూ రికార్డుల ప్రక్షాళన ఒక వైపు మనం పెట్టినట్లయితే నవంబర్ 1 నుంచి ఈ పాస్ మెషిన్లు రేషన్ షాప్లకు రాబోతుంది అనే ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయం. సో మరి ఆడియో గారు మీరు చెప్పండి, ఈ ఈ పాస్ అంటే ఏంటి, అసలు ప్రజలు దీనికి ఎలా ఫ్రెండ్లీగా రావాలి, వాళ్ళు ఎలా ఉపయోగించాలి రేషన్ షాప్లో ఈ ఈ ఈ పాస్ మెషిన్ని? ఈ సివిల్ సప్లైస్లో రేషన్ షాప్లో ఏదైతే జరిగే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించి మనం ఖచ్చితంగా వాళ్ళకు పారదర్శకంగా ఈ సరుకులు అందించాలి. ఆ లబ్ధానికి ఖచ్చితంగా సరుకులు చేరాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఎలాంటి డైవర్షన్ లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆఫ్ అంటే ఎలక్ట్రానిక్ ద్వారానే మనం పేమెంట్ ఇచ్చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా ఆ మిషన్ మనం సరఫరా చేయడం అని మన దగ్గర జిల్లా స్థాయిలో మనం ఇంతవరకు 7 మనం కొన్ని అందరికి కూడా ప్రతి షాప్కు మనం ఈ పంపిణీ చేయడం జరిగింది. సుమారు 750 షాప్స్కు మనం జిల్లా స్థాయిలో ఈ పాస్ మిషన్ పంపిణీ చేయడం జరిగింది. సో అన్నీ అందరికి కూడా ప్రతి డీలర్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా, అదేవిధంగా మండల స్థాయిలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి ఇప్పుడు వెయింగ్ మిషన్స్ అనేవి వస్తున్నాయి, అవి ఇంకా 5 మెటల్స్ వరకు ఈ రోజు వరకు రీచ్ అయినాయి, ఇంకా ఈ త్వరలోనే మొత్తం అన్ని మండలాలకు రీచ్ అవుతాయి. సో ఫస్ట్ నుంచి మనం ఈ పాస్ మిషన్ ద్వారానే వాళ్ళ యొక్క పంపిణీ, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనివల్ల అవినీతికి చెక్ పెట్టవచ్చు, తర్వాత ఒరిజినల్గా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సరుకులు తీసుకొని వాళ్ళు న్యాయం చేకూర్చుకోవడానికి వీలవుతుంది. సో దీంతో మంచి ఉపయోగం ఉంది. సో ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ఇది, దీని ద్వారా అవినీతికి చెక్ పెట్టడం, పారదర్శకంగా చేయడం, నిజమైన లబ్ధాలకు ఈ నిత్యావసర సరుకులు చేరడము, సో ఇలాంటి అపోహలకు లేకుంటే తర్వాత అక్రమాలకు చెప్పడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మరి ఈ ఈ పాస్ మెషిన్స్ ఖచ్చితంగా అక్రమాలకు చెక్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది, ఎందుకంటే మీరు మీకు తెలుసు ఎలక్ట్రానిక్
యుగం వచ్చిన తర్వాత మనం అనేక రకాల డెవలప్మెంట్స్ సాధిస్తున్నాం. సో మిషన్ లో మనం థంబ్ ఇంప్రెషన్ పెట్టడం కానీ, ఎందుకంటే ఇంతకుముందు మనుషులు వచ్చి వెళ్ళేవారు, ఎవరు వచ్చారో ఎవరు తెలియదు అనేది అక్కడ ఉన్న డీలర్కు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మిషన్ లో థంబ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా ఉంటేనే మనం తెలుస్తుంది కాబట్టి, ఆ థంబ్ ఇంప్రెషన్ ఆల్రెడీ ఆధార్ ద్వారా అనుసంధానమై ఉంది. సో ఎలాంటి, నాకు తెలిసి 100% దీని ద్వారా అరికట్టవచ్చు. ఒకవేళ ఏదైనా ఫర్దర్ గా సమస్యలు వస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తర్వాత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మరి నవంబర్ ఫస్ట్ నుంచి మొదలు పెడుతూ ఉన్నాము ఈ ఈపాస్ మెషిన్స్ ని, మరి ఖచ్చితంగా నవంబర్ ఫస్ట్ నుంచే ఇది వర్క్ లో వస్తుందా, లేకపోతే ఇంకా అది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా నవంబర్ ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తాము. ఈ మిషన్స్ రావడమే లేట్, రాగానే ఇంకా మిగతా అంతా ట్రైన్ అప్ అయి ఉన్నారు. మిషన్ ఈ రోజు వస్తే కూడా ఈ రోజు మనం వర్క్ స్టార్ట్ చేసి చేయవచ్చు. సో ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమం 100% జరుగుతుంది నేను అనుకుంటున్నాను. సార్, చివరగా మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం, బికాస్ చాలా మంది ఖచ్చితంగా భూ రికార్డ్ రక్షణ చేసుకోవాలా లేదా వాళ్ళ రికార్డ్స్ ని సర్వే కింద పెట్టాలా అనే ఒక చాలా పెద్ద కన్ఫ్యూషన్ లో ఉన్నటువంటి ప్రేక్షకుల బృందం మన ఛానల్ చూస్తున్న, మరి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మన విశ్వ ప్రేక్షకులు కానీ లేదా నిజామాబాద్ జిల్లా ప్రజలకు కానీ రైతులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మనం అనుకున్నాము ప్రతి రైతు తమ యొక్క భూమి యొక్క చిరునామా తెలుసుకోవాలి. ఈ భూమి అనేది రైతుకు ఒక ఆత్మగౌరవం లాంటిది, ఒక ఉద్యోగం లాంటిది. సో దీన్ని బేస్ చేసుకుని అయితే యొక్క జీవితం గడవడం జరుగుతుంది, తన యొక్క సమస్యలు తీరుతుంటాయి కాబట్టి. సో మీ భూమికి సర్వే నంబర్ ఏంటి, మీ విస్తీర్ణం ఎంత, మీ మీ భూమి ఏ గ్రామ శివారులో ఉంది, ఇది తెలుసుకున్న తర్వాత మీ పాస్బుక్స్ రూల్ ప్రకారం చట్ట ప్రకారం ఇవ్వడం జరిగిందా, ఇస్తే మీకు ఉన్న ఖాతా నంబర్ ఏంది. మీరు బ్యాంకులోకి వెళ్ళి మీరు ఒక పాస్బుక్ చూసుకుని బ్యాంక్ అకౌంట్ చూసుకుని పాస్బుక్ ఉంటుంది, ఆ పాస్బుక్ తీసుకెళ్ళి మీరు అంటే మీ యొక్క డబ్బులు జమ చేయడం కానీ లేకుంటే తీసుకోవడం కానీ చేస్తారు. చేసినప్పుడు మీకు ఖచ్చితంగా అక్కడ ఉన్న బ్యాంక్ సిబ్బంది రాసేస్తుంటారు, ఈరోజు మీరు ఒక 1000 రూపాయలు తీసుకున్నారు, నెక్స్ట్ ఒక 2 రోజుల తర్వాత 2000 జమ చేశారు. అందులో మీకు రికార్డు నమోదై ఉంటుంది, వెంటనే అప్డేట్ అయి ఉంటుంది. బ్యాంకులో అంతే ఉంటుంది, అంటే మీ అకౌంట్లో 5000 ఉన్నాయంటే మీ బ్యాంకులోకి వెళ్తే కూడా అదే 5000 ఉంటాయి. సో మీరు ఎక్కడెళ్ళినా ఏటీఎంకి వెళ్ళినా కూడా మీకు 5000 కనిపిస్తుంటాయి మీ యొక్క అకౌంట్లో. సో అదేవిధంగా మీ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ కూడా మీకు ఒక అకౌంట్ లాంటిది. అలాంటి వివరాలు కూడా మీరు అమ్మినాకున్న మన అధికారుల దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొస్తే అక్కడ మీరు అమ్మితేనేమో తీసివేయడం, కొంటేనేమో యాడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీ రికార్డు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రైతుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఒక్కొక్క రైతు వారిగా రెవెన్యూ రికార్డులో 1B అని ఉంటుంది ఒకటి, ఆ 1B అనే పుస్తకంలో ప్రతి రైతు యొక్క ఫోటో పెట్టి ఆ ఖాతా నంబర్ అంటారు అకౌంట్ నంబరు, ఆ ఖాతా నంబరు పక్కన సర్వే నంబరు, విస్తీర్ణము, మొత్తం విస్తీర్ణము, ఆ భూములు ఏ రకాలు అనేది ఏ విధంగా సంక్రమించినది రాయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ బుక్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు 1B అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వ భూమి పట్టా భూమి అని తెలుసుకోవడానికి కాస్రా పహాని అని ఒకటి ఉంటుంది, కాస్రా పహాని అనే రికార్డు ఉంటుంది రెవెన్యూ ఆఫీస్లో. ఆ రికార్డును మీరు పరిశీలించుకొని మీ భూమి పట్టాన ప్రభుత్వ భూమి అనేది తెలుసుకోవచ్చు. అది కాకుండా కంటిన్యూస్గా ఇంకా ఒకవేళ కాస్రా పహాని లేకుంటే సేఫ్ వార్ ఉంటుంది. సో ఎక్కడ డౌట్ వచ్చినా కూడా అనేక రకాల పాత రికార్డులు చూసుకోవాలి. మీరు భూమి కొనుగోలు చేసినప్పటి ఇప్పటి వరకు రికార్డులో ఎలాంటి మార్పులు జరిగిన ఇబ్బంది ఉంటే చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా మనకు సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి సెక్షన్ 22 కింద ప్రభుత్వ భూముల వివరాలు కూడా మన తహసీల్దార్ ఆఫీస్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకొని కొనుగోలు చేయడం కానీ నమ్మకం చేసుకోవడం చేసుకోవచ్చు. ఇకపోతే మెయిన్గా బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తుంటాయి, సరిహద్దు వివాదాలు వస్తుంటాయి కాబట్టి మీ హద్దులు మీకు తెలుసు, మీ హద్దుల్లో మీ భూమి ఎంత ఉందో చూసుకోండి. అనవసరంగా ఇతరుల భూమిలోకి మీరు ఎంక్రోచ్మెంట్ అయ్యి గొడవలు పెట్టుకోవద్దు, తగాదాలు పడద్దు. దానివల్ల సామాజిక అశాంతి జరుగుతుంది, మీకు కూడా మనశ్శాంతి ఉండదు. సో మీ వరకు మీరు పక్కాగా ఉంటే ఈ రికార్డ్స్ అని ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు సంవత్సరం కోసాలు మీరు చెక్ చేసుకుంటే రికార్డులు ఎలాంటి మార్పులు జరగకుండా ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మనం చేయడం జరిగింది. అన్నీ కూడా ఆన్లైన్లోనే మీరు తీసుకుంటాను, ఎవరు కూడా పహాని కోసం బీఆర్ఓ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, తహసీల్దార్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. మీరు మీ సేవకి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే మీకు మీ యొక్క ప్రింట్ వస్తుంది, 1B వస్తుంది, పహాని నకలు వస్తుంది. అలా కాకుండా మనకు ఇంటర్నెట్లో మీకు ఒకవేళ ఇంటర్నెట్ చూసుకునే అవకాశం ఉంటే మీ మొబైల్లోనే మా భూమి అనే ఒక ఉంది, దానిలోకి వెళ్ళి కూడా మీరు ఆ సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు. అంటే ఎవరు కూడా తమ యొక్క భూమి వివరాలు ఎక్కడ ఉండి కూడా
మీ మొబైల్లో ఇంటర్నెట్లోనే చూసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం వచ్చింది కాబట్టి ఫస్ట్ మొదట అవగాహన పెంచుకొని సమస్యలు వస్తే ఎవరెవరిని సంప్రదించాలి, మొదట గ్రామ రెవెన్యూ అధికారి, ఒకవేళ సమస్య ఉంటే నెక్స్ట్ అతని పై అధికారి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, తర్వాత తహసీల్దారు, ఆర్డీఓ, తర్వాత జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, ఇలా హైరారికీ ఉంటుంది. ఒకవేళ సమస్యకు వెంటనే ఇబ్బంది పడుతూ ఒకవేళ ఎక్కడన్నా మీకు అన్యాయం జరిగితే అన్ని కోర్టులు ఉన్నాయి, సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు. మీరు మీ యొక్క పట్టా భూముల విషయం అయితే మీకు ఏమైనా అన్యాయం జరిగి ఉంటే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు, అక్కడ మీకు న్యాయం జరుగుతుంది. సివిల్ కోర్టులో మళ్ళీ రకరకాల దశలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఆర్మూర్ తీసుకుంటే ఆర్మూర్లో కోర్టు ఉంటుంది, నిజామాబాద్ జిల్లా కోర్టు ఉంటుంది, బోధనలో వచ్చిన డివిజన్ కోర్టు ఉంటుంది. సో ఇది కాకుండా హైకోర్టుకి వెళ్ళవచ్చు. సో సివిల్ డిస్ప్యూట్స్ కానీ ఇతర మీకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు హైకోర్టు దాకా సంప్రదించవచ్చు. కొంతమంది చాలా రేర్గా కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్తుంటారు, ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి, వాళ్ళ యొక్క బాధను బట్టి, వాళ్ళకున్న కెపాసిటీని బట్టి వెళ్తుంటారు. సో ఈ విధంగా మీకు ఎక్కడ కూడా ఒక స్టేజ్లో మీకు ఇబ్బంది ఉంటే నెక్స్ట్ అప్పీల్ చేసుకునే అధికారం ఉంది, రిజన్ చేసే అధికారం ఉంది, రిజన్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద కూడా సమస్య వస్తే కూడా అప్పుడప్పుడు మీరు తెలియదు, అక్కడ మీరు ఆర్డీఓ కోర్టులో కేసు వేసుకుంటారు, లేదా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు వేయడం జరుగుతుంది, లేదా సీసీఎల్ దగ్గర పోతారు, లేదా సివిల్ కోర్టులో కేసు వేసుకొని మీ యొక్క సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఇబ్బంది పడదు, ఫస్ట్ మీ సమస్య ఏంటో గుర్తించాలి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరు చెప్పగలుగుతారు, వెళ్ళి వాళ్ళని సంప్రదించి మీ సమస్య పరిష్కరించుకోవాలి. సో ఇది ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా పక్కాగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. మన జిల్లా కలెక్టర్ గారు కూడా అదే బాటలో, ఎవరు కూడా ఇక్కడ అవినీతిని సహించడం లేదు. సో ఏ మీరు ఇంతకుముందు అన్నట్టు ఎవరు కూడా ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డా లేదా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకురావండి, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సో ఇదంతా ఫ్రీగా పారదర్శకంగా చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్న కార్యక్రమం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టిన విశ్వ డిజిటల్ మీ అందరికీ కూడా, మీ యజమానికి, మీ సిబ్బందికి అందరికి కూడా మీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని అలాగే చాలా విలువైన సలహాలను కూడా మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు ఇచ్చారు. భూ రికార్డులకు సంబంధించి మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మరియు మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, 82 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలోని రైతన్నలు పడ్డ బాధలకు, భూమికి సంబంధించినటువంటి సమస్యలకు ఈ గత 2-3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మంచి భూ సర్వేతో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి మన ప్రజలు కూడా సార్ ఆర్డీఓ గారు చెప్పినట్టు ఆ సలహాల మేరకు మీరు కూడా ముందుగా మీ భూములను కూడా సర్వే కింద తీసుకురావాలి. ఖచ్చితంగా మీలో కూడా అవగాహన కలిగింది అని మేము కోరుకుంటున్నాము. ముందుగా కూడా మీకోసం మేము ఎప్పుడు మీ సలహాలతో లేదా మీ సమస్యలకి పరిష్కరిస్తూ మేము మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తుంటామని మేము వాక్యనిస్తున్నాము. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు గౌరవనీయుల ఆర్డీఓ గారు తిరుకోవల వినోద్ కుమార్ గారికి మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితు సైనింగ్ ఆఫ్.